हैं? చావా నీ కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో వెన్నెల్లో శోభనం చేసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాను అసమ్మా ఇన్నాళ్ళకి నువ్వు ఒప్పుకున్నావు ఇక నేను ఆగలేను ఈ రాత్రికి నీ అందంతో నాకు బిందు చేయి నరసమ్మా 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 ఇడు తిరుగు తిరుగు నరసమ్మా తిరుగు ఓ అబ్బా నరసమ్మా మీ ఇద్దరు కలిసే కదా ఉంటుంది సార్ ఫైవ్ సిక్స్ కూడా కలిసే ఉన్నాం నెక్స్ట్ బాగానే ఉన్నాడు రాత్రి అవును మన దగ్గర టూ సెవెన్ కూడా ఏం లేదు ఓకే ఎలా జరిగింది ఎలా పడ్డాడు ఏమర్థం కాదు ఏంటి ఏమైంది ఎలా జరిగిందో నీకేమో తెలుసా లేదు సార్ పైనుంచి కింద పడ్డాడు
అనిపిస్తుంది సార్. పై నుంచి? అవును సార్. ఓకే నేను వెళ్తాను సార్. ఓకే లెఫ్ట్ రిప్స్ డ్యామేజ్ ఉంది సార్. అటు సార్ చేతికి వాచ్. ఇది నిజంగా ఆత్మహత్య? అది కాదు బాబాయ్, ఇది చూస్తుంటే ఆత్మహత్యలు లేదు, ఖచ్చితంగా హత్యే. ఎవరైనా వింటే నువ్వే చూసావు అనుకుంటారు. కిషోర్ ఎంగన మరచు, నీ వరకు చూస్తుంటే మధ్యలో నన్ను ఇరికించేటట్టున్నావు, ఊరుకోవమ్మా. కానిస్టేబుల్స్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. జులైలా తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అయినా వాడికి ఏం తక్కువైందని ఎలా చేశాడు? ఇంతకీ ఇది హత్య ఆత్మహత్య? అదే కదా, ఎవరికి తెలియడం లేదు. నాకు తెలిసి కిషోర్కి శత్రువులు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే అది మీకే తెలియాలి. ఎందుకంటే మీరిద్దరు చిన్ననాటి స్నేహితులు కదా. ఏది ఏమైనా వాడు పోయాడు, బ్యాడ్ లక్. ఎనీవే నేను వెళ్ళొస్తాను. హలో కిరణ్. సారేంటి మూడిగా ఉన్నారు, మాట్లాడకండి, ముచ్చాలు రాలిపోతాయి. కిరణ్ నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? రండి వెళ్దాం. ఎందుకంత మూడిగా ఉన్నారు? నేనే కల్పించుకొని మాట్లాడాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ కిషోర్ సడన్ గా చనిపోవటం నేను కొంచెం కూడా తట్టుకోలేకపోతున్నాను సరోజ. అలా అని జీవితాంతం బాధపడుతూ కూర్చోలేం కదా. అవును, ఇవాళ కాకపోతే రేపు. కాస్త ముందు వెనక అందరూ పోవాల్సిన వాళ్ళనగా. మీరు మరీ వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నారు, కొంపతీసి సన్యాసం పుచ్చుకోవట్లే కదా. సరే, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? విసిగిస్తున్నానా? అదే లేదు. అలా అయితే అలా వెళ్ళి కాఫీ తాగుదాం. ఇవాళ మీకు బ్యాంక్ లేదా? ఏమండి, కాస్త కారు ఆపండి. దేనికి? మీరు చాలా డల్ గా ఉన్నారు. ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని అనుకుంటే మీరేమో పావును చూసినట్టు భయపడుతున్నారు. అబే అదేం లేదు, మన ఇద్దరం కలిసి కాఫీ తాగాకే మిమ్మల్ని బ్యాంక్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే ఓకే. అపన్న తన అమ్మన్న, ఆకాశంలో చుక్కలు పడితే గాని డాబాలో గడుగెట్టని మోహనం ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే వీడికి ఎక్కడో కార్డు తేడాపడి ఉంటది. వీడి కార్డు మనం క్యాచ్ చేసుకుంటే బాలా. కానీ కళ్ళు కనబడనలేదా? ప్రపంచం అంతా చీకట్లో ఉంటే కళ్ళు ఎలా కనపడతాయన్నా? ఆడంగి అసలు టెన్షన్తో వస్తుంటే ఆడంగా. ఎంత మాట అన్నావన్నా, చీకట పడితే గని రామచంద్రుడు పగటపూట ప్రత్యక్షం ఏంటంటే చీకట కాకపోతే వెలుతురులో ఉందా లోకం? ఇది వాస్తవమే అన్నా, డబ్బా కాదు. డబ్బా కాదు, జబ్బా కాదు, మనసు సరిగా లేదు. ఇప్పుడు అర్థమైందన్నా, నీ మనసు ఆనపడేలాగా నేను ఏర్పాటు చేస్తా గానీ జేబులో డబ్బా ఎంత ఉంది? డబ్బా కట్టలు కట్టలు కట్టల సంగతి వదిలే, నీ సుఖాన్ని కోరుకో. చెమరగంజి సమలూరుకెళ్ళా, రంబా ఓరోసి బేలక, అదిగో చూడు చూసుకో. ఎవరికి సమలకి చంపేస్తా రంబ ఎక్కడ రంబ? సుందర పడక సుందరవదన మందు కొట్టు, వస్తుంది కదా. అనగా పల్లీ మా